असरी संपन्न पूजल यज्ञ प्रकार उठा अहंकार बलो मदन तो दर्प तो दंभ तो यह प्रकार वाली पूजल यानी यज्ञ धर्म धर्म कार्यावन सर एलास्तारने विषयानी मैं इप्ड आसरी संपन्न वाल भगवंत पट एला दृक्पथ कल अने विषयानी मन 18వ శ్లోకంలో 18వ శ్లోకం చూడండి అహంకారం బలం దర్పం పశుబలం దర్పం కామం క్రోధం కోరికలు కోపము సంశ్రితాః వీటితో కూడుకున్నటువంటి వారై లేదా వీటిని ఆశ్రయించుకున్నటువంటి వారై ఆత్మ పరదేహేషు మాం తమలోను ఇతరుల దేహాల్లోను ఉన్నటువంటి నన్ను అభ్యసూయకాః అసూయపరులై ప్రద్విషంతః ద్వేషిస్తూ ఉంటారు భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు సాక్షాత్తు భగవంతుణ్ణి ద్వేషిస్తూ ఉంటారంటే భగవంతుని పేరు పెట్టి ఏ దేవుణ్ణో ద్వేషిస్తాం కాదు భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు అన్ని దేహాల్లో ఉన్నాడు తన దేహంలో కూడా ఉంటాడు కాబట్టి తన దేహంలో ఉన్నటువంటి ఇతర దేహంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు అసూయాపరులై కాబట్టి అహంకారులైనటువంటి వాళ్ళు ఆసుర గుణాలు ఆసురీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది చెప్పుకొచ్చి ఇక భగవంతుని పట్ల కూడా వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు నోటిలో సిగరెట్ చేతిలో భగవద్గీత ఇది అహంకారం దర్పం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పద్ధతి వాళ్ళ యొక్క బలం ఎలాంటిది అంటే పశుబలం ఆ బలం ఇతరులను రక్షించడానికి పనికిరాదు అమాయకులైనటువంటి వాళ్ళని అల్పులైనటువంటి వాళ్ళని భక్షించడానికి పనికొస్తుంది ఇక కామక్రోధాలు ఉన్నాయే అవి వాళ్ళకి నిత్యకృత్యాలు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ అనుభవించడం కోసమే మనం పుట్టాము ఇవన్నీ దేనికున్నాయి మనం అనుభవించడం కోసమే కదా కాబట్టి వీటిని అనుభవించడమే మనకు కావాల్సింది ఇంకెంతకంటే ఏమీ లేదు అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ నిత్యకృత్యం ఏమిటంటే కామక్రోధాలే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కామక్రోధాలు అనేటువంటి ప్రేమ జంట వాళ్ళని వదిలేటువంటి పనే లేదు అంతులేనటువంటి కోరికలు ఆశలు కలుగుతూ ఉన్నప్పుడు వాటికి ఎవరైనా ఆటంకం కలిగిస్తూ ఉంటే వాళ్ళ మీద కోపం రావటం సహజం అందుకనే కామం క్రోధం ఈ రెండు కూడా విడదీయరానటువంటి జంటలు ఈ విడదీయరాని జంట వీళ్ళని విడిచిపెట్టి అసలే ఉండలేవు వాళ్ళ యొక్క రోమ రోమం అంతా కూడా అసూయతో నిండి ఉంటుంది తమకు లేదని కాదు ఎదుటి వాళ్ళకి ఉన్నదని ఏడుపు అసూయ ఆసురి గుణాలన్నింటికి కూడా ప్రతినిధి అందుకనే మా ఆత్మ పరదేహేషు తమలోను ఇతరుల్లోనూ ఉన్నటువంటి భగవంతుణ్ణి ద్వేషిస్తారు తమలోను ఇతరుల్లోనూ ఉన్నటువంటి నన్ను అని అనటం వల్ల మనకి ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టమవుతా ఉంది అంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అన్ని దేహాల్లోనూ ఉన్నాడు కాబట్టి పరమాత్మ కోసం ఎక్కడికో వెళ్ళి వెతకాల్సినటువంటి పని లేదు ఎక్కడో ఆయన్ని పట్టుకోవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే నీ దేహంలోనే ఉన్నాడు అసలు నీవే అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకెక్కడుంటావు కాబట్టి ఈ దేహంలో ఉన్నావు అంతటా ఉన్నావు ఎక్కడ లేవు కాబట్టి ఎక్కడ ఉన్నాడురా నీ దేవుడు అని అన్నాడు హిరణ్యకశిపుడు ఎక్కడ లేడు నా దేవుడు అన్నాడు నాస్తికుడు ఎక్కడా లేడు అని అంటాడు ఈయనేమో ఎక్కడ లేడు అని అంటాడు కాబట్టి పదాల్లో పెద్దగా మార్పే లేదు ఒక్క అక్షరం మార్పే అందుకని భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అంతటా ఉన్నాడు కాబట్టి అన్ని దేహాల్లో ఉన్నాడు కేవలం మానవులు కాదు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు అన్నింటిలో కూడా ఉన్నాడు మరి అలా ఉన్నటువంటి భగవంతుణ్ణి అన్ని శరీరాల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి మరి ద్వేషిస్తూ ఉన్నారు అంటే ఒకళ్ళు మరొకరిని ద్వేషిస్తున్నారంటే మరి వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి ద్వేషించినట్టి అలాగే ఎదటి వాడికి చేతనైనటువంటి సహాయంగా చేస్తే అది పరమాత్మను సేవించినట్టే అందుకనే మానవ సేవయే మాధవ సేవ అన్నారు మానవుడికి సేవ చేస్తే
మాధవుడికి సేవ చేసినట్టే అలాగే ఎవరిని ద్వేషించినా తనను తాను ద్వేషించుకున్నట్టే ఎందుకని అందరిలో ఉన్నది తానే తానే అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించుకున్నట్టే కాబట్టి భగవంతుణ్ణి ద్వేషించకుండా ఉండాలి మరి భగవంతుణ్ణి ద్వేషించకుండా ఉండాలంటే ఏమిటి ఎలా మనకి ఏమిటి ఆచరణ ఒక ఉపాయం ఏమైనా ఉందా అంటే ఉంది సాధకులైనటువంటి వాళ్ళు పరమాత్మని అందుకోవాలని తపించేటువంటి వాళ్ళు ముందుగా భక్తులైనటువంటి వాళ్ళని జ్ఞానుల్ని సాధువుల్ని గురువుల్ని మహాత్ముల్ని పండితుల్ని పెద్దల్ని ద్వేషించకుండా ఉండాలి వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి అది క్రమంగా అలవాటైతే ఇక ఎవర్ని ద్వేషించకుండా ఉండేటువంటి అలవాటు అవుతుంది అది సాధ్యమవుతుంది అలాగే భగవత్ స్వరూపాలైనటువంటి వేదాలని శాస్త్రాలని ఇతిహాసాలని పురాణాలని వీటన్నిటిని కూడా ద్వేషించకుండా ఉండాలి ఎందుకంటే వేదం అంటే అది సాక్షాత్తు భగవంతుడే ఇంకంతకు తప్ప ఇంకేమీ లేదు సాక్షాత్తు భగవంతుడే వేదం కాబట్టి వీటిని ద్వేషించిన పైన చెప్పినటువంటి వాళ్ళని ద్వేషించిన మానవ జన్మను వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళే అవుతారు ముక్తి సాధన కోసం మోక్ష సాధన కోసం ఈ మానవ జన్మను ఉపయోగించుకోకపోతే అది కాస్త వ్యర్థం చేసుకున్నట్టే అవుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని లభించినటువంటి అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకున్నట్టే అవుతుంది ఎందుకనంటే మనకి మానవ జన్మ వచ్చింది అంటే భగవంతుణ్ణి అందుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అని ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం జారవిడుచుకుంటా ఉంటే ఇక మళ్ళీ ఎప్పటికీ ఈ జన్మ వస్తుందో ఏమిటో మనకి తెలియదు ఈ మానవ దేహం మురికి మూట అయినప్పటికీ కూడా మనస్సు అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఈ దేహం ద్వారా ఈ మనస్సు ద్వారా ముక్తిని అందుకోవటానికి పరమాత్మ సాక్షాత్కారానికి ఇదిగో ఈ దేహము మనస్సు ఇవే మనకి ఉపయోగపడతాయి ఇవే సాధనాలు అవుతాయి కాబట్టి భగవత్ స్వరూపులైనటువంటి భక్తుల్ని మహాత్ముల్ని ద్వేషించకూడదు అలాగే భగవత్ స్వరూపాలైనటువంటి వేదాలని శాస్త్రాలని కూడా ద్వేషించకూడదు కొంతమంది అంటుంటారు ఏ ఈ వేదాలు ఇవన్నీ నాకెందుకు తెలియదండి ఇవన్నీ నాకు లెక్క జమ అని అంటూ ఉంటాడు అంటే వాడు ఎప్పుడు కూడా దాని సంగతి తెలియదు అసలు ఆ వేదం అంటే ఏమిటో కూడా తెలియదు తెలియనటువంటి వాడు అలా మాట్లాడతాడు అది మూర్ఖల లక్షణం ఇక ప్రద్విషంత ద్వేషిస్తారు విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధిని మానవులకు మాత్రమే ఇచ్చాడు భగవంతుడు 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఈ భూమి మీద ఉంటాయి ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి బుద్ధి లేదు కేవలం శరీరము మనస్సు మాత్రమే ఉంటుంది కానీ ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది అలా ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నటువంటి ఆ బుద్ధి అంటే ఇంక ఎవ్వరికి లేకుండా మానవుడికి మాత్రమే ఇచ్చారంటే ఎంత దుర్లభమైనటువంటి జన్మ అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యుల వారు చెప్పింది కాబట్టి అన్ని రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవ జన్మ అతి దుర్లభమైనటువంటిది ఎందుకనంటే బుద్ధినిచ్చి పంపించాడు కనుక మరి అటువంటి బుద్ధిని సరిగ్గా వినియోగించుకోకుండా ఎందుకోసమైతే బుద్ధిని మనకిచ్చి పంపించాడో అందుకోసం ఉపయోగించుకోకుండా ఇక ఎందుకోసం ఉపయోగించినా కూడా అది వ్యర్థం చేసుకున్నట్టే అవుతుంది తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది తనకి బుద్ధిని ప్రసాదించినటువంటి ఆ భగవంతుణ్ణి ద్వేషిస్తున్నాడు అని అంటే వాడు బుద్ధి లేని మానవుడని అర్థం వాడు పశువుతో సమానమని అర్థం ఒక పిల్లి ఎలుకను తరుగుతూ ఉందంట అది సహజం ఎలుక భయంతో పరుగులు తీస్తూ ఉంది అక్కడ ఋషీశ్వరుడి యొక్క ఆశ్రమం ఉంది మెల్లిగా పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఈ ఎలుక ఆయన కనిపెట్టాడు ఓహో పిల్లి తరుగుతూ ఉంది ఇది భయంతో గజగజలాడుతూ ఉంది సరే ఈ భయపడుతున్నటువంటి ఎలుక్కి భయం లేకుండా చేయాలి అని ఆయన అభయం ఇచ్చి మార్జాలో భవ అని దీవించాడు ఆ ఎలుక కాస్త పిల్లి అయిపోయింది పిల్లి అయిపోయేటప్పటికి ఇప్పుడు ఆ పిల్లి తరుగుతా ఉన్నా దానికి భయం లేదు ఎందుకంటే రెండు పిల్లులే కదా అందుకని భయం లేదు అయితే పిల్లి భయం పోయింది కానీ కుక్క తరుగుతుంది ఇప్పుడు అందుకని ఈ పిల్లి ఏం చేసిందంటే మళ్ళీ ఆ ఋషీశ్వరుడి యొక్క పాదాల దగ్గరికి పోయి అక్కడ కూర్చుంది ఓహో కుక్క భయం వచ్చింది కాబట్టి శునకో భవ అన్నాడు అది కాస్త కుక్క అయిపోయింది ఆ పిల్లి కుక్క అయింది ఇప్పుడు కుక్క భయం తీరిపోయింది అయితే కుక్క భయం తీరిపోయింది కానీ ఆ తర్వాత పులి వెంటబడతా ఉంది అమ్మో పులి వెంటబడుతుందని చెప్పి మళ్ళీ ఇది అదిగో ఆ ఋషీశ్వరుడి దగ్గరికి పోయింది ఆయన పాదాలను పట్టుకుంది పట్టుకునేటప్పటికల్లా ఆయన అంటున్నాడు వ్యాఘ్రో భవ అన్నాడు అది కాస్త పులి అయిపోయింది ఇక దానికి దేన్ని చూసినా భయం లేదు ఎందుకంటే తరివేటువంటిది పులే
అది పులే ఇక మిగిలిన జంతువులన్నీ కూడా దానికంటే తక్కువయ్యాయి అందుకని భయం లేకుండా పోయింది సరే నాలుగు రోజులు గడిచిపోయింది తర్వాత ఈ పులికి అనుమానం వచ్చింది ఈ మారిపోయినటువంటి పులికి ఒక అనుమానం వచ్చింది ఏంటి అనుమానం అంటే ఈయన ఎలుగ్గా ఉన్నటువంటి నన్ను పిల్లి చేశాడు పిల్లిగా ఉన్నటువంటి నన్ను కుక్క చేశాడు కుక్కగా ఉన్నటువంటి నన్ను పులి చేశాడు అన్నీ బాగానే ఉన్నాయి రేపు ఇంకెవరన్నా వచ్చి కనుక ఇంకేదన్నా కనుక వచ్చి ఆయన్ని కనుక ఆశ్రయిస్తే దాన్ని కూడా ఇట్లనే మార్చడానికి గ్యారంటీ ఏంటి దాన్ని కూడా మళ్ళీ సింహంగా చేయడానికి గ్యారంటీ ఏంటి అప్పుడు మళ్ళీ నేను భయపడాలి కదా కనుక ఈ రకమైనటువంటి ప్రమాదం నాకు రాకుండా ఉండాలంటే ఈయన్ని కనుక మింగేస్తే సరిపోద్ది అని అనుకున్నా సరే పాపం ఆయన ఇంత శక్తి కలిగినటువంటి ఆయన ఈ మాత్రం అర్థం చేసుకోలేడా అందుకని అర్థం చేసుకున్నాడు అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారినెల్ల తొలగొట్టు అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయింది అని దాని తెలివిని అర్థం చేసుకున్నటువంటి ఋషి పునః మూషికో భవ అన్నాడు తిరిగి మళ్ళీ నువ్వు ఎలుకగా అన్నాడు అంతే అది మళ్ళీ ఎలుకైపోయింది అంటే ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఈ విశ్వాస ఘాతకం అనేటువంటిది ఈ బుద్ధిహీనమైనటువంటి జంతువుల్లో ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం మానవుల్లోనే ఉంది ఈ విశ్వాస ఘాతకం ఎవరైతే మేలు చేశారో ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి ఎట్లా అన్యాయం చేద్దామని తయారయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అందుకని చెప్పి వీళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి బుద్ధి ఉంది మనం అనేకమైనటువంటి జన్మలు గడిపి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇదిగో ఈ మానవ జన్మకు వచ్చాం 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా దుర్లభంగా లభించినటువంటిది ఈ మానవ జన్మ అటువంటి మానవ జన్మను పొందిన తర్వాత మనకు కావాల్సినటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధిని కూడా మనం పొందిన తర్వాత అటువంటి బుద్ధిని భగవంతుడు మనకి కల్పించిన తర్వాత మరి మనం ఆ భగవంతుడిని ద్వేషిస్తే ఆయన ఊరుకుంటాడా ఇప్పుడు ఆ ఋషి ఊరుకున్నాడా అదిగో ఆ పులి అంటే ఎలుక పులిగా మారిపోయింది మారిన తర్వాత ఆయనే మింగాలనుకుంది మింగాలనుకుంటే ఏమైంది పునః మూషికో భవ అన్నాడు మళ్ళీ ఎలుక అయిపోయింది అట్లానే భగవంతుడు కూడా ఆయన కూడా ఊరుకోడు మనం ఆ భగవంతుడి వల్ల సహాయం పొంది ఆ భగవంతుడి వల్ల ఈ మానవ జన్మను పొంది ఆ భగవంతుడి వల్ల ఈ బుద్ధిని పొంది ఈ బుద్ధిని కాస్త భగవంతుడిని ద్వేషించడానికి కనుక ఉపయోగపడితే ఆయన అంటాడు పునః నీచ జన్మోభవ అంటాడు అంటే ఇక నీకు నీచి జన్మలే గతి ఇక నీకు మానవ జన్మ కాదు నికృష్టమైనటువంటి పురుగులుగా పుట్రగా కీటకాలుగా అదిగో అలా పుట్టు అలా పుట్టి చచ్చి మళ్ళీ దాంట్లో పడుకొని కోట్ల సంవత్సరాలు అని ఆయన దీవిస్తాడు అలా కాకుండా పరమాత్మను కనుక విడవకుండా కనుక మనం పట్టుకున్నట్టయితే అప్పుడు మన ముక్తోభవ నీకు ముక్తి కలుగుగాక అని అంటాడు అందుకని పరమాత్మను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు మానవుడైనటువంటి వాడు బుద్ధి ఉన్నటువంటి వాడు పరమాత్మను వదిలిపెట్టకూడదు మిగిలినటువంటి వాళ్ళకి పరమాత్మను పట్టుకోవడం తెలియదు జంతువులకు కానీ పశుపక్షాదులకు కానీ క్రిమికీటకాలకు కానీ భగవంతుడు అంటే ఏమిటో భగవంతుడిని ఆశ్రయించాలనేటువంటి విషయం వాటికి తెలియదు ఒక మానవుడికి మాత్రమే ఆ అవకాశం ఉంది ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే వాడు మానవుడు లేకపోతే వాడు దానవుడు అవుతాడు అజ్ఞానం అనేటువంటి వ్యాధికి ఔషధం ఇక్కడే ఉంది ఈ మత్స్యలోకంలోనే ఉంది అజ్ఞానం అనేటువంటి వ్యాధికి ఔషధం ఔషధమే కాదు చికిత్స కూడా ఇక్కడే ఉంది ఎందుకని అంటే ఒక్క మానవ జన్మ అనేటువంటిది ఒక్కటే ముక్తిని పొందటానికి ఒక ప్రాపర్ ఛానల్ సరైనటువంటి మార్గం ఆ అదృష్టం మనకు లభించింది ముక్తిని పొందటానికి కావాల్సినటువంటి మానవ జన్మ మనకు లభించింది మానవ జన్మ మాత్రమే కాదు మనం శాస్త్రాలను తెలుసుకోవాలని మహాత్ముల్ని ఆశ్రయించాలని ఆత్మజ్ఞానాన్ని పొందాలని అన్నీ కూడా మనకి ఆ బుద్ధిలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి జన్మ అపురూపమైనటువంటి జన్మ ఈ జన్మను కనుక వృధా చేసుకుంటే వాడు ఎలాంటి మూర్ఖుడు అనేటువంటి విషయాన్ని ఇక మాటలతో వర్ణించడానికి వీల్లేదు కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించిన తర్వాత భగవంతుడి గురించి కనుక తెలుసుకోకపోయినట్లయితే అజ్ఞానాన్ని కనుక తొలగించుకోకపోయినట్లయితే సాధనలు కనుక చేయకపోయినట్లయితే ఏమిటి వాడి పరిస్థితి అని అంటే వాడు నీచ జన్మలు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే మానవ జన్మ అటు పైకి వెళ్ళొచ్చు ఇటు కిందకి వెళ్ళొచ్చు గోడ కట్టేవాడు పైకి వెళ్తాడు బావి తవ్వేవాడు కిందకి పోతా ఉంటాడు భగవంతుడిని ద్వేషించేవాడి యొక్క పరిస్థితి కూడా అధోగతి అందుకని ఈ ఆసరీ గుణాలు ఎవరిలో అయితే గూడు కట్టుకుని ఉన్నాయో వాళ్ళు ఎంతటి ధనవంతులైనా ఎంతటి బలవంతులైనా
ఎంత గొప్పవారైనా ఎంత అధికారులైనా ఎంత కీర్తి ప్రతిష్టలున్నా ఎన్ని పదవులున్నా సాధువులైనా సన్యాసులైనా మహాత్ములైనా ఎవరైనా సరే వాళ్ళంతా అసురుల కింద లెక్క రాక్షసుల కింద లెక్క ఆశ్రయ గుణాలు ఉన్నటువంటి వాళ్ళ కింద లెక్క అందుకని ప్రతి వాళ్ళు వాడు తమ తమ హృదయాన్ని శోధించుకోవాలి నా హృదయంలో నా మనస్సులో నా బుద్ధిలో ఈ ఆశ్రయ గుణాలు ఉన్నాయా ఉంటే నేను బయటికి పంపించాలా దైవీ గుణాలు ఉన్నాయా ఉంటే వాటిని వృద్ధి చేసుకోవాలా లేకపోతే తెచ్చుకోవాలా అని ప్రయత్నపూర్వకంగా ఈ ఆశ్రయ గుణాలను ఒక్కొక్కదాన్ని బయటికి పంపించాలా ఒక్కటి కూడా మిగలకుండా పూర్తిగా బయటికి పంపించి ఖాళీ చేయాలా అలాగే దైవీ గుణాలని మనం తీసుకొచ్చుకోవాలా అందుకనే మనం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అంటూ గంట కొట్టి దీపం వెలిగిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆశ్రయ గుణాలన్నీ బయటికి పోవాలా దైవీ గుణాలన్నీ రావాలి ఆగమార్థంతు దేవానాం అంటే దైవీ గుణాలన్నీ నాలోకి రావాలి ఆశ్రయ గుణాలన్నీ బయటికి పోవాలి అనేటువంటి భావన ఇక్కడ మనకి జ్యోతిని వెలిగించడంలోనే మనకు అర్థమవుతుంది మరి ఆశ్రయ సంపన్నులైనటువంటి వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయి ఆశ్రయ సంపన్నులైనటువంటి వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయి హెక్కు భక్తులు వివేక భ్రష్ట సంపాతములు అని భర్తహరి తన సుభాషితాల్లో చెప్పారు గంగాదేవి ఆకాశం నుంచి శంభుని శిరస్సు అంటే శివుడి యొక్క శిరస్సు మీదకి వచ్చింది అక్కడి నుంచి హిమాలయాల మీదకి వచ్చేసింది అక్కడి నుంచి భూమి మీదకి వచ్చింది ఆ భూమి మీద నుంచి జహ్నుని యొక్క నోట్లోకి పోయింది మళ్ళీ ఆ భగీరథుడు ఆయన ప్రార్థిస్తే ఆయన చెవులో ఉండి బయటకు వచ్చింది ఆ తర్వాత పాతాళానికి వెళ్ళింది అలాగే వివేక భ్రష్టులైనటువంటి వాళ్ళు వివేక శూన్యులైనటువంటి వాళ్ళు అంత ఎత్తు నుంచి ఎంత ఎత్తు నుంచి మానవ జన్మ నుంచి అనేక విధాలుగా పతనమైపోయి చివరికి పాతాళానికి పోతారు అంటే పురుగులుగా పుట్టలుగా హీనమైనటువంటి జన్మలు ఎత్తడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మళ్ళా ఆశ్రయ గుణాలు కనుక ఉన్నట్టయితే వాటిని బయటికి పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మానవ జన్మ నుంచి కనుక కాలు జారిందా ఇక తట్టుకోవటం చాలా కష్టం ఎందుకు ఇంతగా చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇది బుద్ధితో విచక్షణ చేసేటువంటి జన్మ ఇటువంటి జన్మను పొందిన తర్వాత మనం గనక ఏ కారణాల చేతనైనా కానీ ఏ కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు కానీ ఏ అభిమాన దురభిమానాలు కానీ ఏ కారణం చేతనైనా కానీ మనం గనక ఈ జన్మలో నుంచి కనుక జారి పడ్డామనంటే మళ్ళీ ఈ ఛాన్స్ దొరకటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు భగవత్ సాక్షాత్కారానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మోక్షాన్ని పొందడానికి వీల్లేనటువంటి జన్మలు ఎన్ని వస్తే మాత్రం ఏం ప్రయోజనం కొన్ని కోట్లాది జన్మలు వస్తాయి వస్తే ఏం ప్రయోజనం ఆ జన్మలన్నింటిలో అనేకమైనటువంటి దుఃఖాలు బాధలు భయాలు అలజడులు ఆందోళన అశాంతి పొందటం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా అయ్యో భగవంతుడు ఇలా చేశాడే అని ఎంత ఏడిస్తే మాత్రం అప్పుడు ప్రయోజనం ఏముంది భగవంతుడి పైన నెపం పెట్టినా ఆయన్ని తిట్టినా ఏమి లాభం లేదు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు నీవు నీ బుద్ధిని ఉపయోగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలుగా చేసావా వాటి ఫలితాన్ని భగవంతుడు నీకు అందిస్తాడు అలా కాకుండా భగవంతుడిని మర్చిపోయి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తితోటి ఈ విషయాలు భోగాలు ఇవే ప్రధానం అనుకొని ఇందులోనే కనుక మునిగిపోయి భగవంతుడిని కనుక తలుచుకోకుండా కనుక ఉన్నావా నీకు దానికి తగినటువంటి ఫలితమే భగవంతుడు ఇస్తాడు ఆయనకి ఏ పక్షపాత బుద్ధి లేదు నువ్వు ఏం చేస్తావో దానికి సంబంధించినటువంటి ఫలితమే నీకు వస్తుంది మిరపకాయ నగిలితే అబ్బావనాల మైసూర్ పాక నగిలితే ఆహారాల కాబట్టి నువ్వు ఏం చేస్తావో దాన్ని బట్టే ఉంటుంది నీకు ఉన్నటువంటి ప్రయోజనం ఇప్పుడు ఎన్ని జన్మల పుణ్య ఫలంగానో దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చింది ఈ జన్మ ద్వారా నువ్వు రాక్షసుడి కావచ్చు దానవుడివి కావచ్చు దేవతవి కావచ్చు మాధవుడివి కావచ్చు అంటే సాక్షాత్ పరమాత్మ కావచ్చు ఏది కావటానికైనా భగవంతుడు నీకు చేతులు ఇచ్చాడు నీ భవిష్యత్తుని నీ చేతులతో నువ్వు రాసుకోమని చెప్పి మనకి చేతులు ఇచ్చాడు మరి పశుపక్షాదులకి ఏమి ఇచ్చాడు చేతులని ఇవ్వాల ఎందుకంటే వాటి భవిష్యత్తు రాసుకోవడానికి వీలేదు వాటికి మూతులు ఇచ్చాడు ఎందుకంటే పొద్దుగులు తింటా ఉండమని చెప్పి అందుకని మనకి చేతులు ఇచ్చాడు వాటికి మూతులు ఇచ్చాడు మనం మన చేతులు ఇచ్చాడు కాబట్టి అందుకని భగవంతుడి మీద మనకి ఎంతో కృతజ్ఞతాభావం ఉండాలి కనుక ఆయన్ని తలుచుకోవాలి కనుక చాలామంది పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత రెండు చేతులు చూసుకుంటారు ఆ అరచేతులు చూసుకున్నప్పుడు ఆహా భగవంతుడు నాకు ఈ చేతులు ఇచ్చాడు ఎంత గొప్పవాడు నాయనకి నేను ఎంతగా రుణపడి ఉన్నాను అనేటువంటి భావన రావాలి అందుకనే ప్రభాతే కరదర్శనం అన్నారు కర్మలు లేకపోతే కప్పుని ఎలా పట్టుకుంటారు ఎందుకంటే పొద్దున్నే కరాలు కాదు నాకు కప్పు కావాలండి అంటాడు
మొహం గడక ముందే నాకు కప్పు కావాలంటాడు, కాఫీ కప్పు కావాలంటాడు. కప్పు ఇచ్చినా కూడా అది పట్టుకోవాలంటే చేయగా కావాల్సింది. మరి భగవంతుడు ఇట్లా చేతులు ఇచ్చినప్పుడు మరి ఆ భగవంతుడిని తలుచుకోవాలన్నా అక్కర్లేదా? కాబట్టి నీ ప్రారంభంలో ఉన్నటువంటి కాఫీ ఎక్కడికి పోదు. కర్మలిచ్చి వరములిచ్చి నరజన్మనిచ్చి బుద్ధినిచ్చినటువంటి భగవంతుడిని ముందుగా తలుచుకోవయ్యా, ముందుగా గుర్తు చేసుకో. మళ్ళీ మళ్ళీ జన్మలొద్దు, గర్భనరకం వద్దు అని కంకణం కట్టుకోవాలి. ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత త్యాగమైనా చేయాలి, ఎంత కష్టమైనా చేయాలి, ఎంత పట్టుదలైనా సరే ఉండాలి. ఇది సాధించాలి అని అంటే మనలో ఉన్నటువంటి అసలు గుణాలన్నీ కూడా పోవాలి. వాటి వల్ల మనకి ఎటువంటి దుర్గతి కలుగుతుందో తెలుసుకోవాలి. అందుకే ఆ దుర్గతిని అంటే ఎలాంటి జన్మలు మనకు వస్తాయి, ఇదంతా కేవలం ఏదో మనం చెప్పుకునేటువంటి మాట కాదు, సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు నీకు ఎలాంటి జన్మలు వస్తాయో అని. ఆ జన్మలు ఏమిటో మనకి 19వ శ్లోకంలో చెప్తున్నారు. 19వ శ్లోకం చూడండి. తానహం దిశత క్రూరాం ఈ ప్రకారంగా నన్ను ద్వేషించేటువంటి క్రూరాన్ నరాధమాన్, ఈ క్రూరులైనటువంటి నరాధముల్ని అంటే మానవాధముల్ని, మానవుల్లో ఉన్నటువంటి అధమాధముల్ని అయినటువంటి వాడు. అహం నేను అజస్రం ఎల్లప్పుడూ కూడా అశుభాన్ సంసారేషు, అశుభాన్ సంసారేషు అపవిత్రమైనటువంటి సంసారంలో అంటే జనన మరణ రూప సంసారంలో అంటే పుట్టడం సావటం అనేటువంటి ఈ జనన మరణ రూప సంసార చక్రంలో పడేసి ఆసురీష్వేవ యోనిషు, ఆసురీష్వేవ అసుర యోనులందు నేను ఏం చెప్పాడు, అసుర యోనులందు క్షిపామి విసిరేస్తాను. ఆయన వాడిన పదాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళ మీద ఎంత ద్వేషమో చెప్పడానికి. ద్వేషం అని అంటే ఇది నిజంగా ద్వేషం కాదు, వాళ్ళకి ఎటువంటి గతి కలుగుద్దో వాళ్ళకి స్పష్టంగా అర్థం కావటం కోసమే చెప్తున్నారు ఇక్కడ. నన్ను ద్వేషించేటువంటి క్రూరులైనటువంటి ఈ నరాధముల్ని, మొదటి సర్టిఫికెట్ క్రూరులు, రెండో సర్టిఫికెట్ నరాధములు, వీళ్ళు ఎల్లప్పుడూ కూడా అపవిత్రమైనటువంటి జన్మ మరణ సంసార రూప చక్రంలో ఆసురీష్యేవ యోనిషు నీచమైనటువంటి యోనుల్లో, ఇది మూడో సర్టిఫికెట్ నీచమైన యోనుల్లో, నాలుగో సర్టిఫికెట్ విసిరేస్తాను, వాళ్ళని దాంట్లో పడేస్తాను కాదు, వాళ్ళని అందులో ఉంచుతాను కాదు, దాంట్లోకి విసిరేస్తాను అని అంటున్నాడు. అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఇతరుల శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలియక వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషిస్తే వాళ్ళు పరమాత్మను ద్వేషించినట్టు. అలాంటి వాళ్ళు ఎలాంటి క్రూర కర్మలకైనా వెనదీయరు. ఇతరుల మీద ద్వేషం అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి అదిగో కడప జిల్లా రాయలసీమ అక్కడ చూస్తూ ఉంటాం, ఏమవుద్ది, ఏమైనా సరే వాడిని చంపేయాల్సిందేనంటాడు. వాడిని ఇటు చంపుతాడు, ఇటు వాడు చంపుతాడు, ఇలా చంపుకుంటూ వస్తూ ఉంటారు, తరతరాలు గడిచిపోతూ ఉంటాయి. ఇదే పని. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, బాంబులు పిస్టళ్ళు అన్నీ ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి కర్మలు. మరి ఒకరిని చంపుతారా, వాడి తోటిపాటు ఎంతమంది ఉంటే వాళ్ళని చంపాలా. అందుకని వాడు అమాయకుడు కానీ ఎవడన్నా కానీ వాడు కూడా శత్రువు కింద లేక ఇలా ద్వేషించి ద్వేషించి క్రూరమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని క్రూరాన్ అన్నారు ఇక్కడ, క్రూర కర్మలు చేసేటువంటి వాళ్ళు. అటువంటి క్రూరుల్ని నరులు అన్నారు, నరాధములు అని అంటారు, మానవాధములు అని అంటారు. అంటే భగవంతుడికి వాళ్ళ పట్ల ఎంత హేయమైనటువంటి భావం ఉందో ఈ పదాల వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. నరాధముడు అయ్యావా, నీకు తగిన శాస్తి తప్పదు. నరాధములు అని అంటే అనేకమైనటువంటి జంతు జన్మలెత్తి లేదా మానవ జన్మలెత్తి జంతువులాగా ప్రవర్తించి పశువులాగా ప్రవర్తించి రాక్షసుల్లాగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గుణాలు ఇంకా పోక అదిగో ఆ రకమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటారు. అవి ఖర్చు చేసుకోవాలి, ఆ వాసనలు ఖర్చు చేసుకోవాలి, అందుకోసం అలాంటి జన్మలు ఎత్తుంటారు. అందుకని అలాంటి వాళ్ళ నరాధమా అన్నారు. తా నరాధమాన్ అశుభాన్ ఆసురీషు యోనిషు అహం క్షిపామి అజస్రం క్షిపామి, అజస్రం అంటే ఎల్లప్పుడూ కూడా నేను వాళ్ళని వదిలే దాంట్లో వేస్తూ ఉంటాను.
అంటే ఏదో ఒక జన్మ రెండు జన్మలు కాదు ఎప్పుడు అదే పని అంటే ఆయనకి ఇసిరేయటమే పని వాడు ఇసిరే ఆయన ఇసిరేస్తూ ఉంటాడు వీడు వస్తూ ఉంటాడు మళ్ళీ ఇసిరేస్తూ ఉంటాడు అంటే ఈ జన్మలన్నీ కూడా టకటకటకటక అయిపోతూ ఉంటాయి అయిపోతే ఆ జన్మలన్నీ కూడా వాటికి అన్ని కష్టాలు దుఃఖాలు బాధలు అలాంటి క్రూరుల్ని అలాంటి నరాధముల్ని నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆశ్రయాలను ఎల్లప్పుడూ విసిరేస్తానంటున్నాడు భగవాన్ నేనే విసిరేస్తాను అని అంటున్నాడు కాబట్టి ఈ మాటను బట్టి మనం మాట అర్థం చేసుకోవచ్చు అంటే మన కర్మఫల ప్రదాత భగవంతుడే అని మనం చెప్పుకున్నాం కర్మఫల ప్రదాత భగవంతుడు రమణ మహర్షి చెప్పారు ఉపదేశ సర్వలో మొట్టమొదటి శ్లోకంలో కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కాబట్టి కర్తు ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే మనం ఫలితాన్ని పొందుతా ఉన్నాం కాబట్టి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మఫల ప్రదాత ఎవరన్నమాట భగవంతుడే ఆయనే కర్మఫల ప్రదాత ఆయనే శాసకుడు ఆయనే ప్రభు అంత మాత్రాన ఆయన పక్షపాత బుద్ధితో వీడి మీద కోపంతో ఇట్ట చేయటం వాడి మీద కోపంతో అట్ట చేయటం వాడి మీద ప్రేమతో ఇట్ట చేయటం అయ్యే ఉండవు వాడు ఏం చేశాడో దానికి తగినటువంటి ఫలితం వస్తుంది వీడేం చేశాడో వీడికి తగినటువంటి ఫలితం వస్తూ ఉంది ఇప్పుడు నీ ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి నెల రోజులు కనుక పనిచేస్తే 500 జీతం ఇస్తావు 15 రోజులు పనిచేస్తే 250 ఇస్తావు కానీ వాళ్ళ మీద ఏమైనా ద్వేషమా ఏం ద్వేషం లేదు కానీ వాళ్ళు చేసింది అంతవరకే కాబట్టి అంతవరకు ఇస్తావు అంత తక్కువ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు అంత ఎక్కువ ఇవ్వడానికి నీకు ప్రాణం ఉంది కాబట్టి చేసినటువంటి పనికి ఫలితం వస్తుంది భగవంతుడు కూడా ఆ పనే చేస్తూ ఉంటాడు ఎలాంటి కర్మ చేస్తే అలాంటి జన్మలను ఇస్తూ ఉంటాడు మరి నీచయోగులంటే ఏమిటండి నీచమైనటువంటి నికృష్ట యోగులంటే పశువు పక్షి క్రిమి కీటకం ఇలాంటి జన్మలన్నీ కూడా నికృష్టమైనటువంటి జన్మలు మరి పెంట కుప్పల్లో ఉండేటువంటి పురుగులు ఉంటాయి పేడ పురుగులు అని ఉంటాయి అది ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది ఆ పెంట కుప్పల్లో ఉండేటువంటి పురుగులను కనుక పూల మీద కనుక తీసుకొచ్చి వెళ్తే చచ్చిపోద్ది ఎందుకంటే ఈ వాసన దానికి పనికిరాదు అది బాగా పిలుచుకొని అది బాగా దానికి రుచిగా ఉంటుంది అంటే అలాంటి హీనమైనటువంటి జన్మ నీచమైనటువంటి జన్మ నికృష్టమైనటువంటి జన్మ ఒక్కసారి మన గనక అలా వస్తే ఎలా ఉంటుందో ఈ మానవ జన్మలోనే మనం ఊహించుకోవడానికి వీలవుద్ది మళ్ళీ ఆ జన్మ ఎత్తే మనకి అలాంటి ఊహించుకోవడానికి అవకాశం ఉండదు అందుకనే ఇక్కడ అటువంటి నీచ జన్మల్లో విసిరేస్తానంటున్నాడు అంతేకాదు యోనిషు ఆసురీషు ఏవ యోనిషు అంటే ఆ యోనుల్లో విసిరేస్తానని బహువచనం వాడుతున్నాడు బహువచనం వాడుతున్నాడంటే ఒకటి రెండు జన్మలు కాదయ్యా అనేకమైనటువంటి నీచ జన్మలు ఎత్తాలి అని చెప్పటం అన్నమాట ఇలా ప్రతి పదానికి కూడా శ్లోకంలో ఇచ్చినటువంటి ప్రతి పదాన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసినప్పుడే మనం దాని పూర్తి భావాన్ని దాంట్లో ఉన్నటువంటి ఆ అందాన్ని మనం తీసుకోగలుగుతాం కసాయవాడు గొర్రెను తెచ్చి నరకపోతా ఉంటే అది ఎలాగో అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఏదైనా తప్పించుకుందనుకోండి తప్పించుకొని పరిగెడతా ఉంటాడు పరిగెడతామంటే వీడేం చేస్తాడు దాంతోపాటు పరిగెడతాడు కొంతవరకు పరిగెత్తి ఎట్లా ఎట్ట మొత్తం మీద దాన్ని పట్టుకొస్తాడు ఆ తర్వాత నరికి పారేస్తాడు బలిచ్చేస్తాడు నరికేస్తాడు వాడి ఉపయోగానికి ఉపయోగించుకుంటాడు అలాగే ఈ నీచ జన్మల నుంచి కూడా తప్పించుకుందామని ఎంత గింజుకున్నా అక్కడ గొర్రె గింజుకున్నట్టు ఎంత గింజుకున్నా ఏమీ లాభం లేదు వాడు ఎట్టయితే మళ్ళీ పట్టుకొచ్చి బలిస్తాడో అదిగో భగవంతుడు వాడు అంతే ఆయనేం పట్టుకురావక్కర్లా నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోవడానికి కూడా వీళ్ళు క్రూర కర్మలు చేసినటువంటి వాడికి ఆ కర్మఫలం ఎంతకాలం అయితే ఉంటుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎన్ని జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంటుందో అటువంటి జన్మల్ని ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటిగా ఆ నీచ జన్మల్ని ఇస్తూనే ఉంటాడు తప్పించుకునేటువంటి వీల్లేదు ఈ భయంకరమైనటువంటి సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలి అని అంటే మనలో ఉన్నటువంటి అసలు గుణాలన్నింటినీ కూడా పారద్రాలి ఇప్పుడు తెలివిగా తప్పులు చేశాం ఆహా ఎవరు తెలుసుకోకుండా గొప్పగా చేశారండి భలే తెలివితేటలతో చేశారు అని నవ్వుకుంటాం కానీ ఇప్పుడు నవ్వుకుంటాం అప్పుడు ఏడుస్తూ ఈ చేసిన దానికి కష్టాలు దుఃఖాలు బాధలు అనుభవించాలి అనుభవిస్తున్నావా లేదా ఒకసారి మీరే అనుకోండి మీరే ఆలోచించండి అప్పుడప్పుడు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు పెద్ద బాధ కలిగినప్పుడు ఇంట్లో వాళ్ళ వల్ల వీధిలో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల ఏమిటి వల్ల జంతువుల వల్ల ప్రకృతి వల్ల ఏదో బాధ కలిగిన అబ్బా ఏం పాపం చేశామో మనకి కర్మ కలిగిందని ఏడుస్తుంది పోయేదేమో తిరుపతికో శ్రీశైలానికో ఏదో తీర్థయాత్రకో పోతావు యాక్సిడెంట్ జరుగుద్ది ఓ కాలు ఇరుగుద్ది చెయ్యి ఇరుగుద్ది ఏదో అయిన తర్వాత అక్కడ ఏమేమి ఏడుస్తాం అయ్యో భగవంతురా ఇట్లా చేసావు ఏంది అని అంటాం భగవంతురా ఇట్లా చేసావు అన్న తర్వాత గుర్తొచ్చింది అయ్యో
ఎందుకుస్తాడో ఎప్పుడు ఏం చేశానో అని అందుకని ఎప్పుడు ఏం చేశానో అప్పుడు అడగకుండా ఇప్పుడే జాగృత పడితే బాగుంటుంది మనం ఎందుకని అంటే ఇప్పుడు మన చేతుల్లో ఉంది అప్పుడు మన చేతుల్లో లేదు అందుకని ముందుగానే మనం జాగృత పడాలి అంతే కాదు సంసారేషు క్షిపామి అంటున్నాడు అంటే ఈ సంసార జన్మమరణ చక్రంలో గిలగిలాబడి కొట్టుకోవాల్సిందే పైగా ఈ అసుర జన్మల్లో నీచి జన్మల్లో క్షిపామి విసిరేస్తాను అని అంటున్నాడు అంటే భగవంతుడికి వీళ్ళ పట్ల ఎంత నిరసన భావం ఎంత హేయ భావం ఛీ విసిరేస్తాను అని అంటున్నాడు విసిరివేయటం అని అంటే వాళ్ళ పట్ల హేయమైనటువంటి భావం ఉందని అర్థం అన్నమాట భగవంతుడికి ఎంతగా అసహనం కలిగించేటువంటి ఏహి భావం కలిగించేటువంటి ఈ క్రూర కర్మల్ని మనం చేయొచ్చా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అనేటువంటి భావం మనలో ఉండాలి దుర్మార్గాలకి దుర్మార్గులకి దూరంగా ఉండాలి సత్కార్యాలకి సత్పురుషులకి దగ్గరగా ఉండాలి సత్పురుష సాంగత్యం వల్లనే భగవంతుడి యొక్క కృపని మనం పొందగలుగుతాం భగవంతుడి దగ్గరికి నిన్ను చేర్చేటువంటి వాడే సజ్జనుడు సత్పురుషుడు అయినటువంటి గురువు అజస్రం అంటే ఎల్లప్పుడూ అంటే ఈ భగవంతుడి యొక్క నియమం ఈ భగవంతుడి యొక్క రూల్స్ ఎలా ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి భగవంతుడి రూల్ ఎప్పుడు మారదు మన భారత రాజ్యాంగం అయితే 100 సార్లు మార్చారు కానీ భగవంతుడి యొక్క రాజ్యాంగం అయినటువంటి కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అసలు మార్చడానికే వీల్లేదు అన్ని కాలాలకి అన్ని దేశాలకి అన్ని మతాలకి అన్ని జీవులకి అందరికీ కూడా ఒకటే రూల్ ఇంకా ఏం మార్పుకోవడానికి వీల్లేదు ఇది మన పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయంలో మనం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి లౌకికమైనటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు పొందినా ఎంత సుఖాన్ని పొందినా అన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోయాయి కానీ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా ఉండటం అనేది అన్నిటికంటే శ్రేయస్కరమైంది ఒకవేళ ఉంటే ఆ జన్మైనా మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి జన్మ మనకి రావాలి అని అంటే మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి సరేనండి బాగానే ఉంది చెప్పారు పోనీ కొంతకాలం కొన్ని నీచ జన్మలు పొందినా ఆ తర్వాత అయినా మంచి జన్మ రాకపోతుందండి అని ఆశపడతామేమో ఏం జరుగుతుందో చూడండి అని తర్వాత శ్లోకం చెప్తున్నారు 20వ శ్లోకం చూడండి ఆసురిం యోని మా పన్న